పక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికారు. ఢిల్లీలో అల్వాతో భేటీ అయిన టీఆర్ఎస్ ఎంపీలు ఆమెకు శాల్వా కప్పి సన్మానం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో అల్వా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిరంకుశ విధానాలను అడ్డుకోవాలంటే అల్వా విజయం తప్పనిసరి అని కేశవరావు తెలిపారు. అందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. కంబైన్డ్ అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ మార్గరెట్ అల్వా వైస్ ప్రెసిడెన్షిప్ ఎప్పటిదో వాళ్ళకి సపోర్ట్ చేయాలని నిన్న నిర్ణయం చేసుకోబడింది. అకార్డింగ్లీ మేము ఇక ఆమె చెప్తా ఉంటే ఆమె మమ్మల్ని అడగడానికి కూడా ఆమెకు తెలియదు కాబట్టి ఆమె అడగడానికి కూడా ప్రోగ్రామ్ వేసుకుంది. వాళ్ళ ఆమె వచ్చేది అంతవరకే మేము చెప్పాము, మేము డిసైడ్ చేసుకున్నాము. సో షీ హాస్ కమ్ టు థ్యాంక్ అస్ ఆల్సో, పర్టికులర్ ముఖ్యమంత్రి గారిని థ్యాంక్ చేయడానికి. ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చిన తర్వాత థ్యాంక్ చేయాలని ఈ ఇష్యూ, ఈ ఫైట్, ఈ పోరాటం ప్రిన్సిపల్స్ పోరాటం. ఇప్పుడు ఏదో అమృత మహోత్సవం అని మీరు అనుకుంటున్నారు, ఏం అమృతం కారుతుందో నాకు తెలియదు, కానీ ఇది వజ్రాలతో నిండున్న వజ్రోత్సవం అని మేము అనుకుంటా ఉన్నాము. ఏం కాంపిటీషన్ ఎవరితో చేస్తాం లేదు. అయినప్పటికీ మనం ఏదైతే ఆశించాము, కళ్ళలు గన్నాము, మనమే కాదు సాయుధ పోరాటంలో ఉన్నవాళ్ళు, ఫ్రీడమ్ ఫైటర్స్, కాన్స్టిట్యూషన్ ఫాదర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వీళ్ళంతా కొన్ని ఆశయాలతో కొన్ని లక్ష్యాలతో ముందుకు పోయారు. అన్నిటికన్నా ముఖ్యం యూనిటీ ఆఫ్ ద నేషన్. ఇది సామరస్యంతో, ఇది రిలీజియస్ సామరస్యంతో, మరి రెండవది ఇక్కడి బీదరికాన్ని పోగొట్టాలని రెండవ పాయింట్.